नमस्ते टीवी 50 न्यूज़ के स्वागत मुंदगा बुलेटिन ला हेडलाइंस चीना अध्यक्षुडितो पुतिन भेटी कोविड तर्वात देशं दाटनुन्न जिनपिंग उपराष्ट्रपति तो बीहार सीएम नीतीश कुमार भेटी नीतीश को आत्मीय स्वागत पलकिन उपराष्ट्रपति मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी ताड़ेपल्ली सीएम क्यांप कार्यालय में अग्री इंफ्रा धान्यम सेकरण सीएम ऐप पर समीक्षा हाजरने संबंधित शाखा अधिकारी श्रीशैलम में गड़प गड़प कुमार प्रभुत्व कार्यक्रम पागोन श्रीशैलम एमएलए शिल्प चक्रपाणि रेड्डी स्टेडियम में पाकिस्तान अभिमानुलनु चितकबादिन अफगानिस्तान फैंस अफगानिस्तान जिंदाबाद निनादालतो मार्मोगिन स्टेडियम లాభాలు కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లో 132 పాయింట్ల లాభంతో 17775 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఆసియాలో రెండు శక్తివంతమైన దేశాలు రష్యా చైనా అధినేతలు వ్లాడిమిర్ పుతిన్ జిన్పింగ్ త్వరలో భేటీ కానున్నారు ఫేస్ టు ఫేస్ ఈ సమావేశం ఏర్పాటు కానుంది ఈ ఇద్దరు నేతల అత్యున్నత స్థాయి సమావేశానికి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది ఉజ్బెకిలాలో समर्खंड वारिद्दरु भेटी कानुन्नारु उक्रेन तो सुदीर्घ कालंगा युद्धानी कोनसागिस्तुन्न प्रस्तुत परिस्थितुल्लो पुतिन की चिनपिंग नु कलुसुकोवडंतो आसक्ति रेपुतोंदी करोना वैरस व्याप्ति चेंदडं आरंभमैन तर्वात चीना अध्यक्षुडु विदेशी पर्यटनकु बयलुदेरिपोतुंडडंतो इदे तोलिसारि कानुंदे वच्चे वारं उज्बेकिस्तान पर्यटनकु आयन वेल्लनुन्नारु समर्खंड एर्पाटु कानुन्न शांघाई कोऑपरेशन ऑर्गेनाइजेशन सदस्य को जिनपिंग हाजर कानुन्नारु ई नेल 15-16 तेदीलो ई समिट शेड्यूल अयिनट्लु रष्यन न्यूज एजेंसी टीएसएसएफ तेलिपिंदि గడిచిన 3 రోజుల్లోగా ఢిల్లీలోనే మకాం వేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పలు పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన భారత ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవి బాధ్యతలను చేపట్టిన జగదీప్ ధన్ఖడ్ తో భేటీ కోసం ఉపరాష్ట్రపతి నివాస్ కు వెళ్లారు తనను కలిసేందుకు వచ్చిన నితీష్ కుమార్ కు జగదీప్ ధన్ఖడ్ ఆత్మీయ స్వాగతం పలికారు ఉపరాష్ట్రపతి నివాస్ వద్దకు నితీష్ రాగానే ఆయనకు స్వాగతం పలికిన ధన్ఖడ్ నితీష్ ను లోపలికి తీసుకొని వెళ్లారు ఆ తర్వాత తన పక్కనే కూర్చునేందుకు నితీష్ కు కుర్చీ చూపించిన ధన్ఖడ్ తర్వాత ఆయనతో ఉత్సాహంగా మాట్లాడారు मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी ताड़ेपल्ली सीएम क्यांप कार्यालय में अग्री इंफा धान्यम सेकरण सीएम ऐप पर समीक्षा चेपट्टारु समीक्षको संबंधित शाखा अधिकारुलु हाजरयारु శ్రీశైలం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రారంభించారు 3 రోజుల గడప గడపకు కార్యక్రమంలో భాగంగా నేడు మహిషాసుర వర్ధిని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గడప గడపకు కార్యక్రమం మొదలుపెట్టారు ఎస్టీ కాలనీలో ప్రభుత్వం ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు అటు నుండి ఎస్సీ కాలనీ శ్రీగిరి కాలనీలోని ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎన్ని పథకాలు అందుతున్నాయో తెలియజేశారు స్వయంగా ప్రజలనే పథకాలు ఎన్ని
అందుతున్నాయని అసలు అందుతున్నాయా లేదా అని అడిగారు. అలానే ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమని వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. అక్కడ నుండి శ్రీగిరి కాలనీ ఎస్సీ కాలనీలో ప్రజలకు అందుతున్న పథకాలను తెలియజేసి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు సర్దుబాట్లు ఉంటే తన దృష్టికి తీసుకురమ్మని వెంటనే అధికారులతో చెప్పి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తెలిపారు. వీటితో పాటు శ్రీగిరి కాలనీలో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి భూమి పూజలు నిర్వహించారు. హాస్టల్ ఫీజు కట్టాం 27,520 కరెక్టేనా? కరెక్ట్ అయితే కరెక్ట్ ఏదో కాకపోతే నాకు రాలేదు సార్ అను. నాకు రాకపోతే రాలేదు సార్ అని చెప్పు. పొదుపు డబ్బులు వేసినాం 22,434. మీకు 45 ఏళ్ళ పెన్షన్ 18,720 2 సార్లు ఇచ్చినాం. మళ్ళీ 15వ తారీఖు ఇప్పుడు పడుతుంది 22వ తారీఖు 3వసారి కావాలన్నా? కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎవరు రావాలి మనకు? అమ్మఒడి 3 సార్లు పడింది. ఇవన్నీ నీకు అంత కలిపి 3,39,493 రూపాయలు మన 13,000 అనేది 3,52,000 వచ్చింది. మీ ఇంటికే సంతోషంగా ఉందా లేదా జగన్ అన్న వచ్చినాక? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు టీడీపీ ఎమ్మెల్యే ఢోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మా కాన్స్టెన్సీ వాళ్ళందరూ జరిగింది. చాలా సంతోషం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కావాలని ఈ రాష్ట్రం అంతా సుభిక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఒంగోలులో ఒంగోలుకు సంబంధించి శ్రీనివాస కళ్యాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో అది మాట్లాడుతున్నారు. దానికి రావడం జరిగింది. నవంబర్ 9 డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. 50,000 మంది భక్తులతో అక్కడ కళ్యాణం చేస్తుంది. మరి నైవేద్యం మాట్లాడుతుంది. ఆ కళ్యాణం నవంబర్ 9 జరుగుతుంది. అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు కావాలని కోరుకుంటాం. ఒంగోలులో నవంబర్ 9 ఆకాంక్ష. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ పాలక వర్గానికి తాను కొమ్ము కాస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించడం బాధ్యత లేకుండా మాట్లాడడం అనటమేనని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తిని తమ పార్టీ కార్యకర్త కొనుగోలు చేసినంత మాత్రాన తనకు ఆపాదించడం సబబు కాదని జయలక్ష్మి సొసైటీ పాలక వర్గంలో వారైనా అందులో పనిచేసిన వారెవరైనా సరే గత 10 ఏళ్లలో తనను కలిసినట్టు లేదా తనతో మాట్లాడినట్టు చిన్న ఆధారం చూపిస్తే తను పూర్తిగా రాజకీయాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాలును విసిరారు. డిపాజిట్దారుల విషయం తన వద్దకు వచ్చినప్పుడు సిఐడి దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ కఠిన చర్యలను చేపట్టాలని ఎస్పీని కలిశానని అందుకు సంబంధించిన ఆధారాలు ద్వారంపూడి ప్రదర్శించారు. కొండబాబుకు విషయ పరిజ్ఞానం లేదని ప్రచారం కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఎదురు దాడి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పలు బ్యాంకులు దివాలా తీశాయని, అనేక స్కామ్లు జరిగాయని, దోషులను పట్టుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం చెందింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎటువంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందని, సామాన్యుల కండగా నిలుస్తుందని ద్వారపూడి వివరించారు. మరలా నేను కాకినాడలో ఉన్నాను. నేను ప్రజల సమస్య పరీక్షిస్తున్నాను. నేను ప్రజల మధ్యలో ఉన్నానని తెలియపరచడం కోసం నిన్న నా మీద ఒక ఎలిగేషన్ చేయడం జరిగింది. అందులో ఎలిగేషన్ ఏమిటంటే జయలక్ష్మి బ్యాంకు సంబంధించి నేను కొమ్ము కాస్తున్నానని, వాళ్ళతో లావాదేవీలు చేస్తున్నానని నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మిడిమళ్ళ వీరకుమార్ అనే అబ్బాయి 1,003 గజాలు కొన్నాడు జయలక్ష్మి బ్యాంక్ వారికి సంబంధించి. ఆ 1,003 గజాలు నేను మధ్యవర్తిగా ఉండి చేయించాను అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రజల అటెక్షన్ కోసం 1,003 గజాలు కొన్నాడని, దానికి నేనేదో సపోర్ట్ చేశానని కొండబాబు అంటూ, ఇది కనుక తప్పైతే
నేను రాజకీయాలను జరిపించేస్తాను అని ఒక స్టేట్మెంట్ ఒక ప్రకటనలు పట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రాపర్టీ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను ఏమిటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ ప్రాపర్టీ జయలక్ష్మి బ్యాంక్ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్వాజిత నుంచి వచ్చినటువంటి ఆస్తి. ఈ ఆస్తి వచ్చి మల్లవల్లి పారిశ్రామిక వాడకి వచ్చిన జిల్లా కలెక్టర్ ని అడ్డుకున్న మల్లవల్లి బాధిత రైతులు మల్లవల్లి రైతులు పారిశ్రామిక వాడలో కొత్త కంపెనీ పెట్టే వారిని అడ్డుకున్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు పారిశ్రామిక వాడలో ఎటువంటి పనులు చేయొద్దంటూ నినాదాలను చేస్తూ అడ్డుకున్నారు. ఎటువంటి కొత్త కంపెనీలు కూడా కట్టకూడదు, మాకు నష్టపరిహారం అందే వరకు ఎటువంటి పనులు జరగనివ్వమంటున్న రైతులు. బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మేరకు జగదాంబ జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని దళిత హక్కుల సంక్షేమ సంఘం నాయకుడు చింతాడ జోగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం దివంగత డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 19 తీసుకువచ్చి నిలిపివేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 19 సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ వేయడం జరిగిందని తెలిపారు. హైకోర్టు తక్షణమే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని సంచలనమైన తీర్పిచ్చిందని తెలిపారు. ఎప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఎస్పీ ఎస్టీ నినాద విద్యార్థుల కోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులతో పాటు దళితులు భారీగా పాల్గొన్నారు. నా పేరు చింతాడ జోగారావు, దళిత సంక్షేమ సంఘ ప్రెసిడెంట్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్ ఆఫీస్ లో ర్యాలీ కార్యక్రమం చేశాం. ఈరోజు విశాఖ జిల్లాలో మరి జగదమ్మ నుంచి వర్షమని చూడలేదు. మరి భారీ వర్షమైనప్పటికీ కూడా మా విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి, మరి ముఖ్యంగా స్త్రీలు సహకరించి మాకు వెన్నంట నిలబడ్డారండి. మా స్త్రీలకి, మీడియా మిత్రులైనటువంటి మరి వేణానికి, అలాగే మా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఎందుకు అనగా గతంలో ఈ యొక్క స్కీమ్ని రద్దు చేసినప్పుడు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చాం. స్టే ప్రకారమే నడుస్తుంది అనుకున్నగా మళ్ళా జీవో 19 తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిని కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో మరి రవికిరణ్ కుమార్ గారు వాదించి మరి లాస్ట్ మంత్ అంటే జూలై 29 బెస్ట్ అవైలబుల్ స్కూల్ కొనసాగించమని, పాత బకాయిలు చెల్లించమని ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో. విశాఖ నగరంలో రోజుకి పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నాయి. మహానగరంలో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తీగలాగితే 35 పైగా వాహనాలు బయటపడడంతో పోలీసులు కూడా అవాకయ్యారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ లో నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనాలకు హ్యాండ్ కి పోయినా గానీ, తాళాలు వదిలేసినా గానీ క్షణాల్లో వాహనాలను మాయం చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీడియో చేస్తున్నాం, దాని వల్ల వీరు రెగ్యులర్ యాక్షన్లో యాక్షన్ తీసుకుంటాం. చదువుకున్న వాళ్ళే కొంతమంది విద్యార్థులే, మేము చదువుకున్న వాళ్ళే.
చేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇంపార్టెన్స్ ఏంటంటే, మోటార్ సైకిల్ అఫెన్సెస్ మన మామూలు జనరల్గా జరుగుతున్న కార్యక్రమమే. ఇవన్నిటి మీద ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక ఇన్ని ఇన్ని కేసులు ఒకసారి తీసుకొని చూస్తే మోటార్ సైకిల్ కొంచెం మన యాక్చువల్గా ఈ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా చాలా మటుకు దొంగతనాలు అవుతున్నాయి. కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ ది మోటార్ సైకిల్ ఓనర్స్ అండ్ ఇది మన వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల అయితే కీ పెట్టేసి కూడా వెళ్ళిపోతున్నారు. అది దొంగలకు బాగా అనుకూలంగా తయారైంది. ఇట్లాంటి ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ బొమ్మల భానుప్రసాద్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని సీసీ ఫుటేజ్ చూసుకుంటే వెరిఫై చేసుకుని మనం ఒక వ్యక్తిని సస్పెక్ట్ చేశాం. ఆ వ్యక్తిని మనం ట్రాక్ చేయడం వల్ల ట్రాక్ చేస్తే ఆ ట్రాక్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా అతని అసోసియేట్స్ వచ్చేసి నలుగురు తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగ రుణం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు వాలిశెట్టి తాతాజీ తెలిపారు. ఈ మేరకు బుధవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తాతాజీ మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2 లక్షల పైచులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. తక్షణమే సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. అక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మంది అక్కడ సభకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, యువత చైతన్య యాత్ర అనే యాత్ర మొదలు పెట్టాము తెలుగుదేశం పార్టీని తిరిగి ఉదరించి. మన జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన అచ్చెన్న నాయుడు గారు, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య అతిథులుగా మా తెలుగు యువత స్టేట్ అధ్యక్షులు అయినటువంటి శ్రీరామ్ చిన్నబాబు గారు ఆదేశాల ప్రకారంగా ఈరోజు తెలుగు యువత నుంచి గత మన 5వ తారీఖు నుంచి మన యువత చైతన్య యాత్ర పెట్టామండి. మన 5వ తారీఖు మన శ్రీకాకుళం మొదలుపెట్టి అలాగే 25 పార్లమెంట్లో కూడా చుట్టూరు వరకు కూడా ఈ 25 పార్లమెంట్లో కూడా ఈ తెలుగు యువత నుంచి చైతన్య యాత్ర చేస్తున్నాం. ఈ చైతన్య యాత్ర చేయడం గల కారణం ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నికల్లోకి వచ్చే ముందు నేను చూశాను, నేను విన్నాను, నేను మాట్లాడాను, 230,000 ఉద్యోగాలు ఉన్నాయి. నేను మాట తప్పడం మనం తిప్పడం ప్రభుత్వం రాగానే ఆ 230,000 ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తానని యువతని మోసగించి మొబ్బు పెట్టి ఈ రోజు వరకు కూడా యువతరాన్ని ఒక బానిసలుగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క యాత్ర ద్వారాగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో యువతరానికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిమ్మక నీరాడకుండా ఇంట్లో పబ్జీగా మారుకున్న ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా పోలీసు ఉద్యోగాలు అని చెప్పారు, 30,000 ఉద్యోగాలు ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు నేను రాగానే కంపల్సరీ తీస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా ఒక నోటి. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీతో పాటు పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి తదితరులు.
శ్రీశైల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయ హుండీ లెక్కింపు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 4,08,66,617 రూపాయల నగదు రాబడిగా లభించగా, యాదయాను గత 27 రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఆలయ ఇవ్వలవన్న తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 335 గ్రాముల 400 మిల్లీగ్రాములు బంగారు, 8 కేజీల 400 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 378, కెనడా డాలర్లు 50, ఇంగ్లాండ్ పౌండ్స్ 105, ఆస్ట్రేలియా డాలర్లు 70, యుఏఈ దిర్హమ్స్ 70, మలేషియా రింగిట్స్ 2, ఖతార్ రియాల్స్ 3 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘానేత్రాల మధ్య ఆలయో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానంలో మంగళవారం సందర్భంగా లోక కళ్యాణార్థం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరి స్వామికి శనగల బసవన్నకు విశేషార్చనలు, అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముందుగా లోకక్షేమం కాంక్షిస్తూ దేశ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం నందీశ్వర స్వామికి వివిధ రకాల ఫలాలతో, శుద్ధ జలాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. ప్రత్యేక పూజా కైకర్యాలలో ఆలయ ఈవో లవన్న అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నందీశ్వరుడి పూజా కైంకర్యాలు ప్రతి మంగళవారం త్రయోదశి రోజులలో దేవస్థానం సర్కారీ సేవక నిర్వహిస్తున్నట్లు ఆలయ లవన్న తెలిపారు. మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్తో చేయనున్నాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 28వ సినిమా. ఈ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ను ఈ నెల 12వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. పక్క మాస్ యాక్షన్ కంటెంట్తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న 3వ సినిమా ఇది. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా ప్రియాంక అరుణ్ మోహన్ పేరు వినిపిస్తోంది. ఇక పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా చెప్తున్నారు.
ఆసియా కప్ లో భాగంగా నిన్న షార్జాలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ గెలుపొందింది. ఈ ఓటమిని భరించలేని ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ స్టేడియంలో రచ్చ చేశారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ ను చితకబాదారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ గొడవ జరిగింది. ఇక పాక్ ఫ్యాన్స్ ను పిడుగుద్దులు గుద్దారు. పాక్ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో చితకబాదుతున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలతో స్టేడియం మారుపోగిపోయింది. మరోవైపు మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్జిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన దశలో పాక్ పేస్ బౌలర్ నసీం షా వరుసగా 2 సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ అభిమానులు దీంతో కేరింతలు కొట్టారు. దీన్ని తట్టుకోలేని ఆఫ్ఘన్స్ ఫ్యాన్స్ పాకిస్తాన్ అభిమానులను చితకబాదారు. దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు గురువారం ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఆరంభంలో 550 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 488 పాయింట్ల లాభంతో 59510 వద్ద నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో 17755 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక దాదాపు అన్ని రంగాల షేర్లలోనే కొనుగోలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంక్ ఎక్కువగా లాభపడుతోంది. ఏషియన్ పెయింట్స్, టెక్ మహేంద్ర, భారతి, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్, సిఎం అండ్ ఎంఐసిసిఐ బ్యాంక్ మరియు ఆల్ట్రాటెక్, సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఇండస్ఇండ్ మరియు హిందుస్థాన్ ఐటిసి టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాటా స్టీల్, హిందాల్కో, బ్రిటానియా తదితర షేర్లు నష్టపోతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 23 పైసల లాభంతో 79.72 వద్ద ట్రేడ్ అవుతుంది. చైనా అధ్యక్షుడితో పుతిన్ భేటీ. కోవిడ్ తర్వాత దేశం దాటనున్న జిన్పింగ్. ఉపరాష్ట్రపతితో బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ. నితీష్ కు ఆత్మీయ స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్ఫ్రా ధాన్యం సేకరణ సీఎం యాప్పై సమీక్ష. హాజరైన సంబంధిత శాఖల అధికారులు. శ్రీశైలంలో గడప గడప కుమార ప్రభుత్వ కార్యక్రమం. పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
స్టేడియంలో పాకిస్తాన్ అభిమానులను చితకబాదిన ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్. ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్ నినాదాలతో మార్మోగిన స్టేడియం. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 132 పాయింట్ల లాభంతో 17775 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.